శ్రీవేంకటరుభ్యో నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మి జానకీపతి

జ శ్రపజ్యే శ్రీ కావేరీ గర్భాకాంతరవిహారవ్య విచార శ్రీకరగురుగోష్ఠీయరాకేందూ ముఖాబ్జసుందరజా అవధరింపు శ్రీరంగరాజయ శ్రీవహద్ధ్వజమనజామానుజావరుడు శ్రీరంగమునసృత క్షేమకృన్ మఠముందు మఠమందు కూర నాథాది సద్గురుమతులకు భాష్య గుహ్యార్థములు పలుహారు తెలుపుతో సుఖగోష్ఠి చేనుండా రామానుజాచారుల కీర్తి ప్రపంచమంతా కూడా అద్భుతంగా చెప్పుకుంటూ ఉన్నారు అలా ఆయనేమో భాష్యార్థములన్నీ కూడా ఇక్కడ చెబుతూ హాయిగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు కానీ కాలం ఒక రీతిగా ఉండదు కదా మరి ఏ దుష్ట గ్రహాలు లేక దృష్టి దోషాలు ఏమేమి ఎలా ఎలా ప్రవర్తిలనవో ఆ ఉచ్ఛ్రాయ ఉన్నదే ఆ పెరుగుదల దానిని చూసి సహించలేక ఏది ఏమైపోయిందో తెలియదు చోళరాజు అనేటటువంటి ఒక రాజు అతడికి పేరు కూడా తెలియదు ఏమిటో మరి కొంతమంది పేర్లు చెప్పలేరు అలా భగవద్గీతలో కూడా దుర్యోధన ఊవాచ అని చెప్పలేకపోయారు అంటారు సరే అదొకటి అలాంటిదైతే మరి ఇది కూడా అది అటువంటిదే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కలుగుతూ ఉంటుంది మరి మహాపురుషుడైన చోళరాజు ఆయన ఈ వైష్ణవము యొక్క ఈ ఉద్ధతిని రామానుజుల వారి యొక్క స్థితిని కూడా ఓర్వలేకపోయాడు అతడు శైవుడు ఆ శివ పురోహితులందరూ కూడా అతన్ని చవిని ఇల్లు కట్టుకొని మీలాంటి వారు రాజ్యం చేసేటప్పుడు కూడా ఈ స్థితి ఏమిటి అని చెప్పి చక్కగా నూరిపోశారు నూరిపోస్తే చోళరాజు శైవతముండైన స్వపురోహితుని కూడి శైవ శాస్త్రము నమ్మి జడత క్రమ్మి అట శివాత్పరతరము నాస్తి అనుచునెల్ల వైష్ణవుల చేత వ్రాయింపవల శివాడు పిలువ నంపించే వైష్ణవ బృందమునని శివాత్పరతరము నాస్తి అంటే శివునికంటే పరదైవము లేడు అని ఆ కింద సంతకం చెయ్యండి అని వైష్ణవుల చేత సంతకాలు చేయించే ప్రక్రియ మొదలుపెట్టించాడు ఇది ఆనాడే సాగింది ఎప్పుడు కూడా ఒక్కొక్క దైవము నాకు ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు సేవించుకుంటూ ఉంటారు కానీ అలా కాదు వీడు పైగా ఒప్పుకోవాలి అని చెప్పి సంతకాలు చేయిస్తున్నాడట చే వ్రాలు తీసుకుంటూ ఉన్నాడు ఈ రకంగా నడుస్తూ ఉన్నది మరి చాలామంది భయపడిపోయారు రాజు కదా దండిస్తాడు ఆ దండనకు భయపడిపోయి ఈ వైష్ణవాన్ని వదులుకుంటూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉన్నది స్వవిషయవాసులవు సకల వైష్ణవులను వచ్చి ఆ చోళ భూపతిని చూడ వాడీసునను శివాత్పరతరం నాస్తి యన్ వచన మీ ఆకుపై వ్రాసుచనుడు వ్రాయరేని మదీయ వసుధలో నుండక కట్టు పుట్టములతో కడిచి అరుగుడు అనిపల్క వినికొందరాభాస వైష్ణవు వృత్తుల గృహముల విడువలేక చోళ భూపతి చెప్పిన శుద్ధులెల్ల వ్రాసిరి అతిహేయ విషయ ప్రవణులకేల తలపులో నిల్చు వైష్ణవ ధర్మమనుచు ఈ వచ్చినటువంటి వారితో సంతకం చేసి వెళ్ళండి లేదంటారా మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో సహా పండి మీరంతా నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి మరి అతడు అలా చెప్పడంలో తప్పేమైనా ఉన్నదా మరి తప్పంటూ ఉన్నారేమో ఒకవేళ తప్పు అయినట్లయితే మరి ఆ తిరుమలలో అందరూ కూడా తిరుమని పెట్టి ఊర్ధ్వపుండ్రములు పెట్టి గోవింద మాలలు జ వేసుకొని గోవింద నామస్మరణ చేస్తూ ఉండండి అట్లయితేనే ఇక్కడ ఉద్యోగము లేకపోతే పొండి అనగలరా మరి ఇప్పటి వాళ్ళు ఆ దమ్ము ఉన్నదా వీరికి ఏ దేవాలయం దగ్గర ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉద్యోగులు వాళ్ళే ఉండాలి అలా ఎక్కడ వీళ్ళెవరూ చెయ్యలేరు ఇప్పుడు భయమే అప్పుడు భయమే ఎలాగోనంటే మరి మన ఈ ధర్మము హిందువులకి ఆ స్థితి పట్టింది భారతీయులకి ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వారు ఆ క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు నోటికొచ్చినట్టు తిట్టేస్తూనే ఉంటారు అయినా సరే వాళ్ళు మైనారిటీలని ఇక్కడ హక్కు ఉంటుందట వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది మరి మన వాళ్ళు మెజారిటీ అయినా మాట్లాడకూడదు ఇతర దేశాల్లో ఉంటే అక్కడ మైనారిటీలు భారతీయులు కనుక అక్కడ మాట్లాడితే ఊరుకోరు వాళ్ళు అక్కడ మాట్లాడకూడదు ఏమిటిది ప్రపంచాన్నే ఒకనాడు ఏలినటువంటి దేశం ఇది విజ్ఞాన వీచికలు ప్రపంచానికి వెదదల్లిన దేశం ఇది అలాంటి దేశానికి మరి దౌర్భాగ్యం ఏమిటి మరి కపట భక్తులే తయారైపోయారో లేక కాలమే ఇలా తయారైపోయిందో ఏమిటో మరి సర్వేశ్వర సంకల్పం వాటి సంకల్పం లేనిది ఏది జరగదు అనుకుంటాం కదా అక్కడ కూడా అలాగే విడిచిపెట్టి పోలేక ఇళ్ళు వాకిళ్ళు విడవలేక వైష్ణవాన్ని విడిచిపెట్టేసి అక్కడ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారట పాపం పాపిష్టి భూపతి పంచనుండగా రాదు తద్దత్త వృత్తుల తలపరాదు గురుధర్మశాస్త్రమీ కొలదిని ఘోషించు కానని చోళుని కలుషమయుని విడిచి ఎచ్చటికైన వెడలుదమని తల్చి వైష్ణవోత్తములెల్లా వలసదీసి ముందు యాదవులెల్లా మూర్ఖుని కంసుని విడనాడిపోయిన విధముదోప కాంచి తిరుమల యదుగిరి కడకుజనిరీ పాపకర్ముండు చోలుడాపగిది చేసి తన్ను కృతకృుగా తలచే చాలామంది అక్కడే లొంగిపోయారు మరి కొంతమంది ఏమో ఇతడు వట్టి పాషండు ఈడిచ్చేటటువంటి వృత్తులతో ఈ బ్రతుకులు ఎందుకు మనకే అని చెప్పి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారట పూర్వము ఆ కంస మహారాజు యొక్క భయము చేత యాదవులందరూ కూడా ఎలా మధుర విడిచి వెళ్ళిపోయారో వాడు అలాగే చేశాడు ఎనిమిదవ గర్భము నిన్ను హరిస్తుంది అని ఆకాశవాణి చెబితే ఆ చెల్లెల కడుపున బుట్టే ఎనిమిదవ గర్భం వెంటనే వచ్చేసి ఇక్కడ యాదవులందరినీ కూడా రాజ్యంలో ఉంటే నన్ను అనుసరించి ఉండాలి లేదంటే విడిచిపెట్టి పొండి అని చెప్పి అందరినీ కూడా తోలేసాడు వాడి భయంతో వెళ్ళిపోయారు పాపం అందరూ కూడా అలా వీళ్ళు కూడా ఆ కాంచీపురము తిరుమల ఆ యదుగురి ఇట్లాంటి చోటులకి వెళ్ళిపోయారు అంతా కూడా తలదాసుకున్నారు అక్కడక్కడకు పోయి తలదాసుకున్నారు ఆ భూపతి అగ్రమందున నిల్చి పరగనాలు రాను పలికెనిట్లు ఆ భాసు వైష్ణవులట్లు రాసిన నేమి సకల సద్వైష్ణవాచార్యులైన రామానుజాచ్యుల రమ్య హస్తముల చేయింపవశమే ఆ బ్రహ్మకైనా అని పలికినను విని అల్గి చోళీశ్వ చోళ ఉర్వీశుడు ఆత్మీయ భటుల రామానుజలను పట్టి తెండని పంపా భటులు వచ్చి శ్రీరంగధామము చొచ్చి ఎతి శిఖామణి మఠమునకు అరిగిరనుచు అలా జరుగుతూ ఉంటే పాపం ఇలా భయపడిపోయినటువంటి వారిని చూసి మనస్సు కరిగిందో మరి అతనికి ఏమి ఆ సంకల్పం వచ్చిందో నాలుగు రాను అనేటటువంటి ఒక వైష్ణవుడు ఆయన కూడా కోరత్తాళ్ శిష్యుడు ఈయన వచ్చి చెప్పాడట ఎందుకయ్యా వీళ్ళందరి చేత రాయిస్తావు ఏంటి నీకు కలిగేటటువంటి ఆ ప్రయోజనం ఏమన్నది సుమా ఇటువంటి వాళ్ళు ఎందరు రాస్తే ఏమైంది ఆ రామానుజాచార్యులు అలాగే కూర ఇలాంటి మహాపురుషులు ఉన్నారు అక్కడ అదిగో అటువంటి వారితో రాయించు అంతే తప్ప ఈ సామాన్యుల ద్వారా నీకు కలిగేటటువంటిది ఏమీ లేదు అని చెప్పాడట అంటే వెంటనే భటులను పంపించాడు ఆ రామానుజలను పట్టి తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఆ పాపిష్టి భటులు శ్రీరంగానికి వచ్చేశారు ఆ శ్రీరంగానికి వచ్చేసి ఆ గబ గబ వెళ్ళారట ఆలయానికి పోయారు ఆలయం నుంచి రామానుజుల యొక్క మఠద్వారానికి వచ్చారు ఆ రాజభటులు రామానుజ శ్రీ మఠద్వారం మందున నిలిచి తరిమి ఊరిమి రామానుజార్జుల రమ్మని రాజాజ్ఞయ్యే అతని బయటి కనుపుడు వాళ్ళు వచ్చి కేకలేశారట ఎవరు రామానుజులు ఎవరిక్కడ పంపించండి రాజుగారు తీసుకురమ్మంటున్నాడు అని ఉరిమినట్లుగా పలుకుతూ ఉన్నారు వాళ్ళు అతి హర్షమున్న యతిపతికి తిరుమంజన మర్చించుచున్న కూరాధిపుండు అతి రహస్యంబుగా నా వార్తనొక వైష్ణవాగ్రణిచే విని అసటి నుండి అవ్వలకు నేగి వెల్లలనచట విడిచి తన గురు నరుణ వస్త్ర త్రిదండములను దాల్చి ఆ రాజభటులతో తరలిననుచూ ఈ మాట ఒక వైష్ణవుడు వచ్చి చెప్పాడు ఆ లోపల ఆ మఠంలో తిరుమంజనము అంటే శిరస్సునకు తలంటు పోస్తూ ఉన్నాడు ఆయన లేకపోతే కావేరికి వెళ్ళేవాళ్ళు కానీ ఆ తలంటు పోస్తూ ఉన్నారట కూరన కూర తాళ్ళువాను ఈ మాట చెప్పగానే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు అతడు మెల్లగా చెప్పాడు చెబితే గబగబా వచ్చేసి లోపలికి వచ్చి తన తెల్లని వస్త్రములను అక్కడ విడిచిపెట్టేసి ఆ కాషాయ వస్త్రములను ధరించాడు త్రిదండాన్ని తీసుకున్నాడు పదండి నేనే రామానుజులని పదండయా పదండి అని వారితో బయలుదేరాడట చూడండి ఎంత త్యాగమూర్తి ఆయన నా కోసం వస్తున్నారేమోనని పారిపోయేవాళ్ళు ఎవరైనా గురువుగారి కోసంలే మనకెందుకని ఇంకా దాక్కునేవాళ్ళు మూలమూలలా అదే స్థితి అయిపోయిందేమో ఈయన మాత్రం నేనే రామానుజులని అంటూ ఆయన వేషాన్ని ధరించి బయటకు వచ్చారట ఎంత మహాపురుషుడు యతివేషధారి కూరాధిపుడు ఒంటిగా పెరియ నంబి అత్తులాయమ్మ యూనాత్మపుత్రికతోడా ఆ మహాత్ముని కూడి అరిగినంత ఇలా ఒక్కడే వెళ్తూ ఉన్నాడని చెప్పి పెరియనంబి గారు ఆయన కుమార్తె అత్తులాయమ్మ ఆ ఇద్దరు కూడా బయలుదేరారు సహాయంగా ఈ లోపలింకా ఇక్కడ యతిరాజు నీరాడి అంతర్మఠం పొంది తనదు కాషాయ త్రిదండములను ఛాత్రులనుడుగా ఆయన స్నానం అయిపోయింది అక్కడ లోపలికి వచ్చారు ఏదయ్యా నా కాషాయమేది వస్త్రమేది త్రిదండమేది అని అంటే దాశరథి కూరేశుల కృత్యమంతయు నంబి కృత్యమంత తెలియబల్కిన విని అంటే దాశరథి మేనలుడు ఆయన అన్నారు అయ్యా స్వామి ఇలా జరిగింది సుమా చోళరాజు భట్లు వస్తే కూర కూరేషులు మీ వస్త్రములను ధరించి వారు వెళ్ళారు అదిగో వారి తెల్ల వస్త్రములు ఇక్కడ ఉన్నాయి మీరు ఈ వస్త్రములను ధరించండి అని చెప్పారట అయితే ఆ వస్త్రాలు ఈయన రంగనాథుని సన్నిధికి పోయి నమస్కరించి అన్నాడు ఏమిటయా స్వామి ఇది నీకెందు శత్రు మిత్రులు లేరు ఇదేమిటయా ధర్మ విరోధులు నీకు శత్రువులు అంటావు మరి ఇదా జరిగింది కదా నీ వ్యూహ విభవాది నిఖిల దివ్య మంగళాకృతులు ఆర్యుల మనుసు కొరకు చేసి తీవని ఎతిపతి చెప్పెను మరి నీ అవతారాలన్నీ మమ్మల్ని రక్షించడానికనే కదా యా నువ్వు చెబుతూ ఉంటావు నీ మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా రక్షించడానికి వచ్చాడు అని కదా అందరమీ వింటూ ఉన్నాం అప్పటికి కాదు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు అందరూ కూడా అవతారాలు ఎందుకెత్తాడు అని అంటే భక్తులు రక్షించటానికి అని మరి ఇదేమిటి స్వామి ఇప్పుడు ఇలా చేసావేమిటి నువ్వు భక్తుల్ని రక్షించలేకపోయావా నీకు ఎవరు నీ యొక్క పరాక్రమం ముందు అని అంటే బహువిధంబులనిట్లు ప్రపత్తులు అనరించు శేషమూర్తికి ఈ విధంగా ప్రపత్తి చేస్తూ దుఃఖపడుతూ ఉంటే ఆ రంగధాముడిలా అన్నాడట నువ్వు చెప్పేది సత్యమేనయ్యా కానీ నా బాహువులతో సమానం సుమ మీరందరూనూ అయినప్పటికీ కూడా నేను ఏం చేయలేను సుమ కాలాన్ని ప్రతీక్షిస్తూ ఉన్నా ఇప్పుడు ఏమీ చేయలేను అన్నాడట ఇంకేం చేస్తారండి అందరూ కూడా బాహు విపరీతంగా చెప్పేసుకుంటూ ఉంటారు అంటే కాలము కర్మము ఇది వచ్చి అడ్డుపడిపోయింది ఇక్కడ మరి ఇప్పుడు అంతటి మహాపురుషులకే కాలము కర్మము అడ్డుపడితే ఇక సామాన్యులు చెబుతూ ఉంటారు ఏదో అరిచేతిలో వైకుంటూ ఉన్నట్లు పరమాత్మ మన వచ్చాడట అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు ఇదంతా చెబుతూనే ఉంటారు ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు అనేటటువంటిది మాత్రము తెలుసుకోలేరు కనుక అది ఆయన సముద్ర యగాంభీర్య అని ఆ గుణములలో సముద్రము వంటి గంభీర గుణముట ఒకటి అంటే ఎన్ని సుఖాలు వచ్చినా పొంగేది లేదు ఎన్ని కష్టాలు వచ్చినా కుంగేది లేదు ఏ చెప్పేటప్పుడు చెబుతూనే ఉంటాడు అన్నీ చెబుతూనే ఉంటాడు ఆయన కానీ నేనేం చేయలేను అంటాడు ఒక్కొక్కసారి మరి ఆ కాల ఆ కాలం ఏమిటో ఆ కర్మం ఏమిటో ఎవరికీ తెలియదు పరమాత్మ సంకల్పం ఏమిటో ఎవరికి తెలుసు ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అనేటటువంటిది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సుమా అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ పైగా చెబుతూ ఉన్నాడట నీ వీడ నుండక నేడ ఏగుము తండ్రి కాలమేరికి నైన గడవరాదు కాలంబునేని కంకను సర్వ జగములి కాలవశ్యములకు కళ్ళ కాదు మేలు నాటికి పొమ్ము మేలు నీ కగునన్న ప్రణతి యునర్చి శ్రీరంగపతికి దాశరధార్యాది ధన్యులు త్వరపెట్ట విడిచి ఆ రంగము గడలి గురుడు అంత యతిపతి గురు శిష్యులైన పెరియ పెరియనంబి కురేషుడును చోళనగరి బయట ఉపవనస్థలి ఒకచోట నుండి రీ అంటే ఏం చేయలేము నాయన ఇప్పుడు రామానుజ ఇక మనం చేయగలిగేదంటూ ఏమీ లేదు కాలమది కాలాన్ని కూడా నేనే మళ్ళీ కాలాన్ని నేనేనని చెబుతూ ఆయన ఇక ఇప్పుడు నువ్వు మాత్రం ఇక్కడ ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో ఎక్కడికంటావు ఆ మేలునాటికి పో ఆ మేలునాడు ఉన్నదే అక్కడికి వెళ్ళిపోవయ్యా కానీ మేల్కోట యాదవాద్రి అంటారు అక్కడికి వెళ్ళిపో ఇది తప్పదిక ఇక నేను ఇప్పుడేమి మౌనం వహిస్తున్నాను అని చెప్పి వెంటనే మాట్లాడేటటువంటి అర్చకస్వామి ద్వారా కదా మాట్లాడిస్తూ ఉన్నారు వెంటనే ఆయన ఆపేశాడు మాట్లాడటం ఆపేశాడు ఇక ఏమీ లేదు ఈయన ఏం చేసినా పలకదిక ఇంకేం చేస్తాడు మరి వెంటనే దాశరథి మొదలైనటువంటి వారందరూ కూడా స్వామి ఈ పోదాం త్వరగా మళ్ళీ ఎక్కడ వాళ్ళు పరుగులు తీసుకుంటూ వస్తారో తెలియదు ఈ వెళ్ళినటువంటి వారు కాదని తెలిస్తే మళ్ళీ పరిగెత్తుకు పదండి పదండి అని తొందర పెడితే ఆ తెల్లని వస్త్రములు కట్టుకున్నారు కనుక ఎవరికీ గుర్తు తెలియటం లేదు అలా వెళ్ళిపోయారు పడమటి దిక్కుగా వెళ్ళిపోయారు దక్షిణము నుంచి పడమటి దిక్కుగా వారు వెళ్ళిపోయారు ఇక ఈ పెరియనంబి గారు ఈ కూర తాళవాన్ ఆ తులాయమ్మ ఆ నగరికి వెలుపల ఆ ఉపవనం ఉన్నదట ప్రతి ఊరికి కూడా అలా ఉండేది మొన్న మొన్నటి వారికి కూడా బంగ్లా అని అంటూ ఉండేవారు బంగ్లా అంటే అదేదో మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కట్టించిన ఏమో అలా గ్రామ కంటకము అని కూడా అనేవారు అనుకుంటా ప్రతి ఊరికి కూడా ఒక విడిదిలాగా ఉండేది అక్కడికి వచ్చినటువంటి వారు బయట నుంచి వచ్చిన వారందరూ కూడా అక్కడ ఉండి దారిలో అయితే ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు ఆ పనులు పనులుంటే అక్కడ చూసుకుంటూ ఉండేవారు అధికారులు అనధికారులు కూడా అలా ఉండేటటువంటి ఉపవనములు అని అంటారు వాటిని అక్కడ వచ్చి వీరు ఉన్నారు ఇక వార్త ఆ చోళరాజుకి పోబోతూ ఉన్నది ఇంకా తర్వాత మరి ఏం జరుగుతూ ఉంటుందో తర్వాత తెలుసుకుందాం మనం జై రామానుజ జై శ్రీరామ్